ఏదైనా మీటింగ్ ఆ సార్ చర్చ్ లో అవునండి మా చర్చ్ లో ఇంట్లో దిగారన్నమాట కొత్త ఇంట్లో ఆహా సార్ వాళ్ళు ప్రేయర్ రమ్మన్నారు అక్కడ అక్కడ నుండి జాయిన్ అవుతాను కానీ మరి నాకు ఈ పాట డిస్ప్లే చేయాలి కదండి అవును సార్ ల్యాప్టాప్ లేదు మామూలు మొబైల్ ఫోన్ మీద అదంతా అవ్వదు ఇంకోటి ఏంటంటే వాళ్ళందరూ ప్రేయర్ లో కూర్చున్నారు మరి వాళ్ళని ఆఫ్ చేసేసి ఇక జాయిన్ అయితే బాగు కదండి అలా బాగోదు అసలు బాగోదు చేశాను ఇది సౌండ్ ఆపలేదు సౌండ్ ఆపలేదు అనుకోండి రివర్బ్ లాగా వచ్చేస్తుంది ఇక్కడ ఓకే ఆ ఆ ఫేస్బుక్ లో ఉంది అవునవును ఫేస్బుక్ లో అది క్లోజ్ చేసేవచ్చు కూడా అది క్లోజ్ చేస్తా పది వచ్చినా చదివించానండి నైన్ చాప్టర్ వండర్ఫుల్ అయితే ఈ రోజు నిన్నటిది ఈ రోజు కలిపి పడేస్తా సార్ అది ఓకే ముందు ప్లే చేద్దాం రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను మెలడీ ప్రేయర్ చేయనా ఎస్ఏరో సంత మమ్మల్ని కాపాడం అన్నా లేసా ఎస్ఏ మేము ఇప్పుడు మ్యూజిక్ లా స్టార్ట్ చేయబోతున్నాం ఎస్ఆ ఎస్ఏ మీరు మాతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉండండి ఎస్ఆ ఎస్ఆ పిల్లలందరి గురించి ప్రేయర్ చేయబోతున్నాను ఎస్ఆ ఏసే మహర్షి అంకల్ ని ఇంకా శాలిం అంకల్ ని ఇంకా పాల అంకల్ ని దీవించండి ఏసా ఏసా అందరికి మీ నాలెడ్జ్ ఇవ్వండి ఏసా 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 మహర్షి అంకల్ కి మహర్షి అంకల్ కి ఇంకా పాటలు నేర్పించి నేర్పించినందుకు వందనాలు ఏసా ఏసా మమ్మల్ని అందరు వాయిసెస్ టచ్ చేయండి ఎస్ఆ మమ్మల్ని అందరు మీ గ్లోరీతో పాడినట్టు జీవించండి ఎస్ఆ ఎస్ఆ అందరికి మంచి హెల్త్ ఇవ్వండి ఎస్ఆ మీ ఏ టెక్నికల్ ప్రాబ్లం ఇష్యూ రాకుండా జీవించండి ఎస్ఆ ఎస్ఆ అందరినీ జీవించండి ఎస్ఆ ఈ చిన్న ప్రార్థన యేసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ బైబిల్ తీయండి మరి నైన్త్ చాప్టర్ టెన్త్ నుండి చదవాలి టెన్త్ వర్స్ ఎవరు చదువుతున్నారు చదువు సార్ నన్ను కోర్స్ చేయండి సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తపరాధమును చరణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును వారి మరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యెహోవా నన్ను కరుణించుము మరణ ద్వారము ప్రవేశించకుండా నన్ను
ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగచే బాధను చూడుము తాము తాము త్రవ్విన కుంటలో తనులు మునిగిపోయి తాము వడ్డిన వలలో పారుకు చిక్కబడి ఉన్నది యెహోవా ప్రత్యక్షం అయ్యను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు తాము చేసుకున్నది చిక్కి ఉన్నారు దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళము దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువబడుదురు బాధపడుచున్న వారు నిరీక్షము ఎన్నటికీ నశించదు యెహోవా నెమ్ము నరులు ప్రబలక పోవుదురు కాక ఈ సన్నిధి జనములు తీర్పు పొందురు కాక యెహోవా వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జన్ తెలుసుకుందురు గాక ఆమెన్. నాలుగో చరణం పాడతారా ఎవరు? నేర్చుకున్నారా? ఓకే, హెప్సిబా ఒక్కతే పాడుతుంది రోజు, మిగతావాళ్ళు కూడా పాడాలి. చిన్న సింపుల్ ట్యూన్ కదా, షైనింగ్ కూడా పాడింది. తర్వాత ఇవాన్స్ అండ్ ఈడెన్ నేర్చుకున్నారా ఆ ట్యూన్? ఫాస్ట్ గా చెప్పిన ట్యూన్ నేర్చుకున్నారా? నోట్స్ కూడా పెట్టాను కదా. జరుష నేర్చుకున్నావా? ఇద్దరు కూర్చుంటున్నాను. ఎవరు ఇంకా? సరే ఎఫ్సిబా పాడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. నా గవ కీర్తనలో నా యేసు మహాదేవుడు, నా గవ కీర్తనలో నా యేసు మహాదేవుడు, నీతికి ఆధారము యేసు మహాదేవుడు, నీతికి ఆధారము యేసు మహాదేవుడు, ఇరుకులో విశాలత యేసు మహాదేవుడు, ఇరుకులో విశాలత యేసు మహాదేవుడు, యెహోవా సన్నిధి కాంతి యేసు దేవుడు, యెహోవా సన్నిధి కాంతి యేసు దేవుడు. ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా, ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ఐదో చరణం పడతావా? అది కవర్ చేసేది, ఇవన్నీ ఎలా పాడుకుంటూ కరెక్ట్ గా అక్కడికి వచ్చేది నిత్యా ప్రాక్టీస్ చేసేవారు. ఈ చరణాలు కొంచెం అడ్జస్ట్ చేస్తూ పాడాలండి. ఈ పాట పాడింది కదండి, యెహోవా సన్నిధి కాంతి యేసు దేవుడు, యెహోవా సన్నిధి కాంతి యేసు దేవుడు. అంతేనా?
నేను అలా అనుకుంటూ రాస్తాను కాబట్టి నేను ఎలా అనుకుంటూ రాసిన అలాగే పాడాలి కాబట్టి ఒకసారి వినాలి నేను అది అదే 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 ఇప్పుడు మీరు తొమ్మిదో చరణం పాడాలి ఓకే తొమ్మిదే పాడతానండి ఓకే సార్ తొమ్మిదవ కీర్తనలో యేసు మహాదేవుడు తొమ్మిదవ కీర్తనలో యేసు మహాదేవుడు శాశ్వత సింహాసనాసీనుడైన దేవుడు శాశ్వత సింహాసనాసీనుడైన దేవుడు యథార్థతను బట్టి న్యాయ తీర్పు తీర్చు దేవుడు యథార్థతను బట్టి న్యాయ తీర్పు తీర్చు దేవుడు సియోను వాసిగా కీర్తి పొందు దేవుడు సియోను వాసిగా కీర్తి పొందు దేవుడు ప్రియమైనా ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త ఈ వీడియో కాబట్టి ఈ వీడియో వేసుకుంటే మీకు తెలుస్తుంది ఎవరు పాడాలో నేను చెప్తాను రేపు ఎవరు పాడాలో చెప్పేస్తాను సార్ అలా పాడాలంటే ఓకే ఓకే అది బెటర్ అలా రేపు ఇవాన్సన్ రీడ్ అని పాడతారు రేపు ఐదో చరణం ఓకేమ్మా ఇవాన్సన్ రీడ్ అని రేపు ప్రాక్టీస్ చేసి అది పాడాలి ఈసారి వాళ్లే పాడాలి రేపు అలా వరుసగా లేకపోతే కొంతమంది గ్రేటా అందరు ఏం అడుగుతా తెలియదు అలాగే ఎవరున్నారు ఇక్కడ నితీష్ నవీన్ నవీన ఇప్పుడు అందరు పాడాలి రేపు చెప్తాను నేను ఎవరెవరు పాడతాను ఓకే అందరు సీనియర్స్ కూడా చాహత్ మరడి ఆరన్ శివాని అందరు పాడాలి ఎవరి వేళ జాయిన్ ఇల్లి రాలేదు కదా రెండు మాటలు చెప్తాను చూడండి దావిది గారి గురించి పూర్తిగా అలాగా తీర్చి చెప్పి తెలుసుకున్నప్పుడు మళ్ళీ మనం కీర్తనలో ఆయన ఏమేమి ఏ ఉద్దేశంతో ఆయన కీర్తన రాశారు ఎవరిని ఉద్దేశించి రాశారు అదంతా మళ్ళీ చదువు మళ్ళీ తెలుసుకోవచ్చు అదైనా చూడండి నేను చెప్పాను ఒక ఓడ్ ఆయన తయారు చేసి కదా ఎవరు పౌ అని ఆయన అది ఫ్యూనరల్ పాటగా ఫేమస్ అయింది ఫ్యూనరల్ తెలిసేటది ఇది ది పౌ అన్నది దాన్ని పిల్లలకి అందరికీ నేర్పడం మొదలు పెట్టారు చాలా మంది యుద్ధ సన్నిధులు కనుక ఎవరైతే యుద్ధానికి వెళ్తూ ఉంటారో దాన్ని ఉద్దేశించి చేసిన పోయిట్రీ అది అది ఒక ఓల్డ్ గా పాపులర్ అయ్యింది అది యాక్చువల్ గా సౌల్ మహారాజు యోనాథాన్ చనిపోయినప్పుడు ఆయన చేసిన కీర్తన దాన్ని అలా డివిజన్ చేశారు ట్రాఫిక్ దాని కీల్ అని కిట్టో అని అంటారు స్టాండర్స్ గా పాడారు ఆయన 4000 మంది సింగర్స్ ని తయారు చేశారు మ్యూజిషియన్స్ సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ సరే జీతం అన్నాడు హేమం అన్నాడు ఆశ్వాస వీళ్ళందరూ ముఖ్యులు 288 ఎక్స్పర్ట్స్ ఉన్నారు మ్యూజిషియన్స్ లో ఆయన దగ్గర ఆయన కోర్టులో ట్రైన్డ్ చూసారా ట్రైన్డ్ అండ్ సూపర్ గైడ్ అది మ్యూజిక్ మ్యూజిక్ టెంపుల్లో యెహోవాను ఆరాధిస్తూ వారు చేశారు
చూడండి టెంపుల్ లో ఒక మెన్న లేడీస్ పాడలేదట, ఓన్లీ మెన్నే పాడేవారు అని చెప్తారు. అలా ఇకపోతే ఇది చూడండి అలాగని హల్లెలూయా అనే పదం దీని ముందు వచ్చింది. అలా ఎంతగా అంటే మనం రోడ్ల మీద కూడా చూస్తూ ఉంటాం కదా, హిందూస్ అంతా అన్ని వాయించుకుంటూ వైల్డ్ ప్రైజ్ అంటారు, వైల్డ్ ప్రైజ్ రోడ్ల మీద నేను చూస్తుంటారు అక్కడక్కడ కదా, విగ్రహాల తీసుకెళ్తూ ముందు వాయించుకుంటూ పాడుకుంటూ గట్టిగా డాన్స్ వేసుకుంటూ అది దాని చేశారు. అలాగా పాడేటప్పుడు అంత వైల్డ్ గా యెహోవాని కనపరిచేవాడు, డాన్స్ వేస్తూ గట్టిగా పాడుతూ వెలిగెత్తి పాడతారు. మంచి కాదు అలా అన్నది దానిలో వచ్చిందనంట. మరి ఆయన భార్య సౌలు గారి కుమార్తె అది చూసి అసహించుకున్నట, నువ్వు మహారాజువి, ఈ డాన్స్ ఏంటి, ఈ గొడవ ఏంటి, సర్వెంట్స్ చేసేటట్టుగా నువ్వు చేస్తున్నావు, నువ్వు తప్పువాడు కాదు కదా అని చీదరించుకో. అప్పుడు అంటాడు ఆయన వాక్యం ఉంటది మీకు బైబిల్లో, అది లిఖితంగా రాసి పెట్టింది ఆయన గురించి. ఆ మాట విని సరే, దెన్ డేవిడ్ డాన్స్ బిఫోర్ ద లార్డ్ విత్ ఆల్ హిస్ మైట్ అండ్ డేవిడ్ వాజ్ వేరింగ్ ఎ లయన్ అని కూడా అని రెండవ సమూయేల్లో 6:14 ఉంటుంది. When his wife criticized him for praising like that, David said that he would become even more undignified than that. He went wild for that. అవడ అలా చెప్పి గానే నేను ఇంకా డిగ్నిటీ లేదు ఏమి లేదు, దేవుని ఆరాధించేటప్పుడు డిగ్నిటీ లేదు ఏమి లేదు, ఇంకా ఇస్తాను వైల్డ్ గా ఆరాధిస్తాను. ఆ తర్వాత ఆవిడ మాట్లాడలేదు చాలా కాలం, చాలా కాలం అంటే సంవత్సరాలు అంటారు దాన్ని కనుక అదేంటి తెలుసుకోవడం హలాల్. ఇంకొకటి ఉంది శల, ఇది ఉంది మనం చూస్తా ఉంటాం అనుక్ శల అని కూడా ఉంది, ఇందాక చదివిన కీర్తన మీరు గమనించారు. ఇదేంటంటే అప్పుడు ఇప్పుడు మనం కొన్ని కొన్ని సైలెంట్ గా ఉండదు, ఇంటర్లూడ్స్ ఉంటాయి అక్కడ, అందరు సైలెంట్ అయిపోతారు పాట పాట సైలెంట్ గా ఉండడం, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం ఆ గ్యాప్ లో. ఇంకొక అర్థం ఉంది, మనం కొన్ని పాటల్లో కీర్తనలో మౌనంగా పాడండి అంటారు, చిన్న స్వరంతో పాడతాం. మే కీర్తనలు చెప్తాను రండి ఉత్సాహించి సమాధానం, అందులో కూడా ఉంటుంది మౌనంగా ఉండి పాట తెలుసుకోవాల్సిన ఇలాంటి టెక్నికల్ టర్మ్స్ అన్ని కూడా మ్యూజికల్ గా అప్పటి నుండే వచ్చాయి. ఇంకోటి చెప్తా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ అలా అలా ఒకటి చాలా ఒకటి ఇది ఒకటి శిగియోనాథ్ అన్నది. దీని స్టైల్ ఏంటంటే అంటే యుద్ధంలో విజయం సంపాదించారు, యుద్ధంలో ఇస్రాయేలీ కానీ యుద్ధంలో విజయం సంపాదించ చేసినప్పుడు అపకృతిలో ఉంటుంది అది పదం. ఇది కూడా వైల్డ్గా దేవుణ్ణి ప్రీచ్ చేయడం స్కీల్ అంత చూసారా, అలాంటి టర్మ్స్ రకరకాలు అలా ఉంది సెలా ఉంది
అంటే 4000 ఇంత మంది మ్యూజిషియన్స్ తో కలిపి అవన్నీ మేము ఒక ఆర్డర్ మెయింటైన్ చేశాం. సింగర్స్ అంత సిస్టమాటిక్ గా టెంపుల్ మ్యూజిక్ ఉండే అది వేరే విశేషం. నేను చెప్పిన గుర్తుపెట్టుకో ఓకే సార్. ప్రేయర్ చేస్తున్నానండి. చిన్న ప్రేయర్ చిన్న ప్రార్థన చేస్తే పరిశుద్ధురా నీకు వందనాలు. రోజు రోజు పిల్లలు చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకుంటారు. మాస్టర్ గారు వివరించిన ఆ విషయాలు వారి హృదయంలో దాచుకుని నిన్ను మరింతగా స్తుతించడానికి సహాయం చేయమని మాస్టర్ గారిని కూడా బలపరిచి వాక్య పరిచయంలో ఇంకా ముందుకు నడిపించి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ అండి. ప్రైజ్ లార్డ్. పిల్లలు రేపు నేను చెప్పిన వాళ్ళు పాడతారు సార్ ఇక్కడ నుండి. వండర్ఫుల్ అండి. నేను అనౌన్స్ చేస్తాను వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. రేపు అంకుల్ మీరు అడిగారు కదా ఇందాక మౌనంగా ఉండి పాడండి అని ఎక్కడ ఉంటుంది అండి? 65 సామ్ 65 ఫస్ట్ వర్స్ అంకుల్. సామ్ 65 లోనా? ఆ అవును అంకుల్. మీకు అక్కడే కాదు చాలా చోట్ల ఉంటుంది శైల బైబిల్లో మీరు చూస్తే చాలా చాలా అందుకే మనం వరుసగా వస్తాం కదా వచ్చినప్పుడు ఎక్కడెక్కడ టెర్మ్స్ ఉన్నాయో మనం చూడవచ్చు. సైలెంట్ గా ఉంటారు ఆ తర్వాత వాడతారు అక్కడ అది బహుశా ఇంటర్లూడ్ అంటే ఆ పర్టికులర్ ట్యూన్ నే వీళ్ళు ఇన్స్ట్రుమెంటల్ గా వాయిస్తారు అవ్వచ్చు. అలా జ్యోతి గారు వెల్కమ్. పదని పామగ గరే సని దని సా అక్షయ్ కుమార్ పాడినారా? చాలా రోజు నుంచి వస్తున్నా నిన్ను పాడ. కీర్తి వెల్కమ్. చదువుతున్నా అండి నేర్చుకోవాలి శ్రద్ధగా కూర్చునేలాగా ఉండడం కాదు ఇష్ట. ఇప్పుడు 6 భాషలు ఉన్నాయి కదా ఈ 6 లాంగ్వేజెస్ లో ఆ రోజు పాడతారు. ఇంగ్లీష్ అను ఇవాన్స్ అండ్ లీడర్ పాడతారు. ఒక లాంగ్వేజ్ సోహన్ పాడుతున్నాడు. సోహన్ ఏం పాడుతున్నాడు? హిందీయా? ఎక్కడ ఉన్నాడా? ఏం పాడు ఏం పాడుతున్నావు నా నువ్వు లాంగ్వేజ్? తమిళ అంకుల్. తమిళ్ రా చిలని. తర్వాత మలయాళం ఎవరు? రమ్య రాదు రమ్య వాళ్ళ
సిక్స్ లాంగ్వేజెస్ లో పాడాలి. క్రిస్టియన్, నువ్వు దేనిలో పాడతావు, ఏ లాంగ్వేజ్ పాడతావు? హిందీ సార్. హిందీ? క్రిస్టియన్ హిందీ పాడతా కదా. ఇంగ్లీష్ ఇవెన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. స్టార్టింగ్ నీతోనే ఉంటుంది హిందీ క్రిస్టియన్. తర్వాత నితీష్, ఏ లాంగ్వేజ్ పడతావు? నాన్న తెలుగు రమ్య వాళ్ళు పడతా. ఒక లాంగ్వేజ్ పాడు, కన్నడ కానీ మలయాళం కానీ పాడు. అంకుల్ తెలుగు నన్ను పాడమన్నారు. తెలుగు ఎవరమ్మా? మహిమలత. తెలుగు మహిమ, తెలుగు మహిమ. రాణే పాడతారు, రమ్య వాడు. వాళ్ళు మలయాళం. రమ్య బృందం మలయాళం పాడు. ఇంకేం మిగిలేదా? కన్నడ హిదియా పాడుతుంది అంకుల్. కన్నడ కన్నడ హిదియా అవునా? ఏడా వేరే? ఓకే, కనుక అలాగా అవి వాళ్ళ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుండి మొదలు. కీర్తి, సుస్మిత, స్వీటీ రాలేదు కదా, మీ చరణాలు పాడినాయి. ఫస్ట్ అండ్ సెకండ్ చరణాల పాడు. వినిపించట్లేదే? లేదే
ದೇವೇಂದ್ರ ಮೈಕ್ ಸಾನಿದನಿ ನಾಪ ದಾಪ ಮ ಪ ಮ ಗ ಪಾದನಿ ಸರಿ ಗ ನೀನಿ ಸಾ మారిని పాని రి మా నీని సా ಮಾರಿನಿ ಮಾನಿರಿ ಮಾ ಪಾದನಿ ಸರಿಗ ನೀನಿ ಸಾ ಪಾದನಿ ಸರಿಗ ನೀನಿ ಸಾ ಪಾಪದ ಪಮದಾನಿ ನಿದ ಸಾನಿದ ಪಾಪದ ಪಮದಾನಿ ನಿದ ಸಾನಿ ಗಾಮ ಪಮ ಗರಿ ನೀನಿ ಸಾ ಗಾಮ ಪಮ ಗರಿ ನೀನಿ ಸಾ ಎಂತ ದಯಾ ಎಂತ ಕ್ಷಮ ಪ್ರೇಮ ಮಯ ಈಶಯ್ಯ ಎಂತ ದಯಾ ಎಂತ ಕ್ಷಮ ಪ್ರೇಮಮಯ ಈಶಯ್ಯ ಚಿಂತನು ಚೇಚಿ ಚಿಂತನು ದೀಚು ಚಿಂತನು ಚೇಚಿ ಚಿಂತನು ದೀಚು ಶಾಂತಿ ಪ್ರಧಾತವು ನೀವಯ್ಯ ಶಾಂತಿ ಪ್ರಧಾತವು ನೀವಯ್ಯ ನೀಯನುಗ್ರಹ ಮೇ ಅನುದಿನ ಭಾಗ್ಯಂ ನೀಯನುಗ್ರಹ ಮೇ ಅನುದಿನ ಭಾಗ್ಯಂ ಆತ್ಮ ನೀಕೈಯ ಆತ್ಮಾರ್ಪಣಲೆ ನೀಕೈಯ ಎಂತ ದಯಾ ಎಂತ ಕ್ಷಮ ಪ್ರೇಮಮಯ ಈಶಯ್ಯ ನೀ ವಾಕ್ಯ ಮೇ ಮಾದಿ ಪ್ರಮುಖ ನೀ ವಾಕ್ಯ ಮೇ ಮಾದಿ ಪ್ರಮುಖ ಮಾತೃ ಬಲನು ತೇಜಮಯ ಮಾತೃ ಬಲನು ತೇಜಮಯ ಎಂತ ದಯಾ ಎಂತ ಕ್ಷಮ ಪ್ರೇಮಮಯ ಈಶಯ್ಯ ವೆರಿ ಗುಡ್ ಸುಷ್ಮಿತಾ ಥರ್ಡ್ ಅಂಡ್ ಫೋರ್ತ್ ಪಾರ್ಟ್ ಪಾಮಗ ಮಾರಿನಿ 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 ಸಾ
మైక్ దగ్గర రా. బ్యాన్స్ లీడర్ పాడగలరా మీరు? పాడతారు అంకుల్. ప్రాక్టీస్ చేసి రేపు పాడతాం అంకుల్. సరే చూద్దాం, చేయండి ప్రాక్టీస్ చేయండి. ఓకే సాయంత్రం మరి ఏమేమి పాడతారు రేపు? 1 వీక్ ఉంది మనకి. అంకుల్ నేను సానీసా పాడతాను అంకుల్, ఇంకా మెలడీ సర్వశక్తుని పాడతాను అంకుల్. అదే తను పాడుతుంది, నిత్యం పాడుతుంది సర్వశక్తుని.
మరణి నువ్వు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అంకుల్ మెలడీ ఆ రోజు మరి టైం ఉంటుందో లేదో రెండు రెండు పాడతాను కదా ఆలోచిస్తాను పాడండి. ఇది పాడు అసలు కీర్తన పాడు ఇది ఎక్కడ ఉందా కీర్తన గరి సారి గ ప మ గరి గరి మా గరి రి ద ని సా ని సా స్తోత్ర గానము సల్ప రే జగ మెల్లను నిర్వహించును దాస నిత్యమెటరాజల్లను సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస పారము నిత్యమెటరాజల్లను విగ్రహశిలాని అలిస్తు వర్షం నీ దగ్గర ఉందా మన పాతవి ఓకే ఇది పాడతావుగా సకల చరణం కొంచెం సాహతేది సాహ ఏం పడతాం సాహసం ఏం పడుతుంది అంకుల్ నేను సానీసా పాడతాను అంకుల్ అది నుంచే పాడుతుంది అందుకే నేను రాబోతాను నుంచే దశ సత ప్రమ పదాత అన్నమా ఓకే సరే 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 దాదా పద సాద పద మెలడీ ఏంటి సర్వశక్తిని పాడుతుందా కేవలం పాడుతుంది అదే పాడతావా మెలడీ
డాక్టర్ వర్షిణి ఏం పాడతా? సరి గ మగని సరి సరి సాగ మ పాద సరి ఆగు ఒక్క నిమిషం ఉండు. పాగ పదాదీ గరి సరి సరి పాగ పదాద సరి గ మరి సరి 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 గ మరి సరి 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 గ మగిరి సని సరి స గ గ గిరి గ గ మ గ గిరి గ గ గిరి స సని ద ద ప ప ప ప మ ప ప ప ద ద ద ప ప సరి గ మగిరి సని సరి స రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి కుదము సత్ప్రభు నామము కీర్తనలం సంతోష పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే. రెండు చరణాలు పడతా ఇక్కడ చూసారా, దీనిలో ఈ శరణము దరిద్రాలు చాలా లో వాయిస్ లో నెమ్మది అంటే వినిపించకుండా. ఓకే, అదే వర్షిణి జోబు గారు వెల్కమ్. థ్యాంక్ యూ సార్. ప్రెజలాడు సార్. శిలా నువ్వే పాడుతున్నా అంకుల్? నేను కరుణాలా పాడతాను అంకుల్. కరుణాలా పాడతావా? గగ ప ప ద ప స స త్రి స ద ద ప ద ప గ గ రే ద ప ద స స ద ప గ గ రే ద గ ద ప గ ప గ గ రే స గ గ రి గ ప గ ప గ గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స గ గ ప గ గ ప సా
రికార్డ్ అవుతాయి కదా ప్రోగ్రామ్ లో పాడన స్వీటీ కాదు మైక్ ఓపెన్ చేసిందా స్వీటీ మరీ ఫిఫ్త్ సిక్స్త్ ఛానల్ పాటు పెట్టాలి సాంగ్ పెట్టాలి దాని దగ్గర సరే అది ప్రాక్టీస్ చేయండి పాడారు కదా ఆల్రెడీ ఎంత దయా ఎంత ఎంత తెలుగు పెట్టరా చంతను చేర్చి చింతను తీర్చి శాంతి ప్రదాత పాడు
Marini panirima nini sa pamaga marini panirima nini sa sa nida nida pa na pa ma pa maga sa nida pamaga padani sariga nini sa padani sariga nini sa pamaga marini panirima nini sa papada pamada nini sanida papada pamada nini sanida gama pamagari nini sa gama pamagari nini sam yanta daya yanta kshama premamaya yesayya yanta daya yanta kshama premamaya yesayya chanta chechi chinda chinchu శాంతి ప్రదాతవు నీవయ్యా శాంతి ప్రదాతవు నీవయ్యా ఎంత దయా ఎంత క్షమా ప్రేమమయా అంకుల్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ అంకుల్ ఫైవ్ సిక్స్ పాడే మా స్వరములను మాచుమయా స్వరములను మాచుమయా మీ పరమందు చేచుమయా నీ పరమందు చేచుమయా ఎంత క్షమా ఎంత క్షమా ప్రేమమయా ఏసయ్యా ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సుష్మిత ఫస్ట్ అండ్ సెకండ్ కీర్తి భర్త బా ఏం ఇస్తారు బా ప్రాక్టీస్ చేయండి రేవప్రసాద్ గారు శ్రేష్ట శ్రేష్ట పాడు సరిగా పగ్గ పగరి సరిగదాని సరి సరిగా పగ్గ మగరి సరిగదాని సరి పాడదా సరిగా పాప గమగరి
वरमीयंग धरी चेरा वंद
గగనములు పరమపిత అందరి నీల దయ చూపుమా సగణన్య హరి పూజిత సర్వోత్తమ పరమజనక వందనములు పరమపిత అందరి నీల దయ వెరీ గుడ్ మ్యామ్ మనసు గారీ సగరి గప్ప మగరి మగరి ని సా గ గ గ మ రి గ గ ప రి రి గ మ గ రి ని సా గ ప గ రి స ని సా గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని సా గ ప ద ద స స ని ద ని స ta pa pa da sa sa ni pa da ni sa pa ma ga ma ri ga ye ha ma na ma ra ye nu ta na ma ha da ya nu na nu ga ni che nu ye ha va na ma ra la li che nu da na ma ha da ya nu na గణించెను అహర్నిశల దీనహి నోడగు నా దుహాయ నేడు ధ్వని గ్రహించి మనిపెను యెహోవా నామమున లాలించెను దన మహాదయను నను గణించెను గగ్గరి గమగరిసని పాని సరీ గగ్గరి గమగరిసని పాని సగరి గ సరిసా గగ్గరి గమగరిసని పాని సరీ గగ్గరి గమగరిసని పాని సగరి గ సరిసా సరి నీద పా దప మగరి పాగరి గరి సరి సరి సా దప మగరి పాగరి గరి సరి సా గగ్గరి గ పాగరి సరి మరి సరి గగరి గరి సరి గరి రి సదరి సరి సరి మగరి పాప మమ్మ మగరి సరి గమరి రి సదా తరి సరి శ్రీ సరి మగరి రి సస పప్ప మప్ప పామ పామ గరి రి మగరి సరి సస దరి సరి సస ద సా
pama pada sa sa ri sa ri ma ga ri sa ma ga ri ma ma pa ma pa 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 ma pada sa sa ri ma ga ri sa ri sa sa da da ri sa ri sa sa da sa da 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 pa pa ma pada sa 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 da 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 pa pa ma pa ma ga ri sa e su ni na ma ga ri ಪವಿಮೋಚನ ಗದ ಆದಿ ದೇವ ಆ ಪ್ರಿಯ ಜನ ಪೋಷಕ ನೀ ನಾಮ ಮೇ ಮನಸ್ಸು ನವೇದ ಮಾಯೆ ಅಪವಾದಿನಿಕ ಅಂತಮು ಚೇಸಿ ಆಯಿ ಆಯಿಲಲೋ ಪಾಪ ಶಾಪಮು ಬಾಪಿ ವೇಯುನು ಚಾಹಿ ಸರಿ ಸಗ ಸರಿ ಸರಿ ಗ ಮಗ ಸರಿ ಸ ಗ ಗ ಗ ರಿ ಸರಿ ನೀಲಿ ನೀಲಿ ಸರಿ ನೀಲ ಪರಿ ನೀಲಿ ನೀಲಿ ಸರಿ ಪರಿ ಸರಿ ಸ ಗ ಗ ರಿ ಸ ನಿ ರಿ ಪ ನಿ ಸ ರಿ ಗ ಮ ಗ ಸರಿ ಸ ಗ ಗ ಗ ರಿ ಸ ನಿ ರಿ ನೀ ನಿ ನಿ ರಿ ಸ ರಿ ಸ ನಿ ದ ಪ ನೀ ನಿ 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 ಸ ರಿ ಸ ಗ ಮ ಪ ಗ ರಿ ಸ ಗ ಮ ದ ಪ ಗ ಮ ಪ ದ ದ ನಿ ದ ಮ ಮ ಮ ಗ ರಿ ರಿ ಗ ಮ ದ ಪ ರಿ ಗ ಮ ಗ ರಿ ರಿ ಸ ಗ ಗ ರಿ ಸ ನಿ ರಿ ಪ ನಿ ಸ ರಿ ಗ ಮ ಗ ಸ ರಿ ಸ ಗ ಗ ಗ ರಿ ಸ ನಿ ರಿ ಸಂಗತಿ ನೀ ನಿ 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 ಸ ರಿ ನಿ ದ ಪ ಇನಿ ನಿ ನಿ ಸ ರಿ ಸ ಕುಮಾರಿ ಓ ಕುಮಾರಿ ಜಗದುತ್ಪತ್ತಿ ದಾರಿ ಜಿಗಟ ಮನ್ನ ಲಗ ಚೂಡು ಮಯ್ಯ ಓ ಚಲ್ಲಗ ಚೂಡು ಮಯ್ಯ ಪನ್ನಿ ಕಿರಾನಿ ಪಾತ್ರ ನನ್ನಿ ಪಾರವೆಯ ಕುಮಾರ ಪೊಂಗಿ ಪೊರಲು ಪಾತ್ರ ನನ್ನು ನಿಂಪುಮಾರ ಸುವಾರ್ತಲೋನಿ ಪಾತ್ರಲನ್ನಿ ಶ್ರೀಯೇಸುನಿ ಪೊಗಡು ಚುಂಡ ಸಾಕ್ಷಿಗಾ ನುಂಡು ಪಾತ್ರಗ ಚೇಸಿ ಸತ್ಯಮುತೋ ನಿಂಪುಮು ತಂಡ್ರಿ ಓ ಸತ್ಯಮುತೋ ನಿಂಪುಮು ತಂಡ್ರಿ ಕುಮ್ಮಾರಿ ಓ ಕುಮ್ಮಾರಿ ಜಗದುತ್ಪತ್ತಿ ದಾರಿ ಜಿಗಟ ಮನ್ನೈನ ನಾವಂಕ ಚಲ್ಲಗ ಚೂಡು ಮಯ್ಯ ಓ ಚಲ್ಲಗ ಚೂಡು ಮಯ್ಯ ಪಾಲ್ಗೊಂಡಿದ್ದೀನಿ.
భారత్ గారు పాడించండి నెక్స్ట్ ఎవరిని పాడిస్తున్నారు మాస్టర్ అలాగే సార్ అలాగే భారత్ గారు నెక్స్ట్ ఎవరు పాడాలి పిల్లల్ని అడగండి వచ్చేస్తారా టూ మినిట్స్ తక్కువ అయిందంట మెలోడీ పాడిస్తావమ్మా మెలోడీ ఇంకెవరు పాడాలి రమ్య పాడాలి సార్ రమ్య పాడించండి పాడి వచ్చేస్తారు ఒక టూ ఒక వన్ మినిట్ కుమ్మరి కుమ్మరి పాడాలి అంకుల్ ఇప్పుడే పాడావు కదరా నువ్వు షాహబ్ పాడావు కదమ్మా భారతీ అంటే నైతిక్ పాడాలంటి నైతిక్ పాడాలి సర్వదే అంటే నేను పాడతా ఓకే పాడమ్మా పాదని ససని సరీ పాసరి గమగరి సని సరీ సా పాదని ససని సరీ పాసరి గమగరి సని సరీ సా మా గరి గగరి సరి పపా మగరి గగరి ససని గరి సని ధని సని సని దప సర్వాదే శమురారా శ్రీయేసే దేవుండు స్తోత్రము చేయము రండి ఆ ప్రభువే దేవుండు అధిక స్తోత్రుండు భూప్రజలానందరిని బుట్టించిన భగవంతుండు సర్వాదే శములారా శ్రీయేసే దేవుండు నైతిక్ నైతిక్ పాడాడా వాళ్ళ గారు నా వాయిస్ వినిపిస్తుందండి నైతిక్ సర్వదేశం గారు పాడతావా అదిగో తను పాడుతున్నారా షైనీ పాడుతున్నట్టుంది సార్ నెట్వర్క్ బుధులో వెల్కమ్ డాక్టర్ గారు తిమోతి గారు వెల్కమ్ భారతి గారు వాయిస్ వినిపిస్తుందా సువర్ణమ్మ గారు వెల్కమ్ నోజేష్ గారు చాహత్ మెలడీ మీరు ఒకసారి పాత లిస్ట్ చూసి సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ నువ్వును మెలడీ ఓకేనా ఇంకెవరున్నారు సీనియర్స్ మీ సీనియర్స్ స్వీటీ అదే పాడు బాబా స్వీ
జ్యోతి గారు రేపు పాడదాం మళ్ళీ ఒకసారి రివిజన్ అందరం. ఇప్పుడు ఇక్కడ సీన్ ఇంకా మిగతా మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటాం ఎవరేం పాడతాం చేస్తున్నారు. పాల్ గారు సార్ ఉన్నాం సార్, సహనభాగానికి స్వాగతం. సహనా సహనరా మరి రేపు ఏమేమి పాడాలి అన్నది డిసైడ్ చేయాలి. మరి సిక్స్ డేస్ ఉంటాయి కదా కదండి, కీర్తనలా కీర్తాల జస్ట్ సమ్ గారు ఒక్కొక్కరు ఒక్కొక్క సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది లిస్ట్ కదండి. పాల్ గారు లిస్ట్ చేసుకునే ఒక్కొక్కరు ఒక్కొక్కటి పాడితే ఎలా గీతం కృతి కృతి కూడా పాడాలి. ఏం రుదుల చక్రవాకం మొన్నటి కృతి పాడదా శ్రీరాగం ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రీజ్ పాడతారా కదా పాడచ్చు కొంతవరకు వచ్చింది కదా అది ఎవరెవరు అన్నది మరి మనం లిస్ట్ చేసుకోండి కదా. అయ్యా కొనేదేశ్ గారు వెల్కమ్. నిన్న అందరు పాడలేదు కదా కీర్తన ఒకసారి పాడుకుందామని ఏ కృతి పాడదాం మరి మరి 450th డే చక్రవాకం నువ్వు సింగిల్ గా ప్రాక్టీస్ చేస్తా కవితా సదనే నుండి ఫుల్ గా ట్రై చేసేయండి ఈసారి. అలాగే సార్ ట్రై చేస్తా అంటే ప్రాక్టీస్ చేస్తాను సార్. చేసి అంటే ఫుల్గా పాడితే బాగుంటుంది. ఏ కృతి శ్రీరంగం పాడేస్తారా అందరం ఒక్కరే సింగిల్ గా అంటున్నారా సార్? సింగిల్ గా ట్రై చేస్తారని ఒక్కొక్కరు అర్థం అవుతుంది అందరు శ్రీరాగ ట్రై చేస్తారా? కనుక కవితము సోలో చక్రవాకం చక్రవాకం మీరేం పాడతారు సార్? ఛాలెంజింగ్ అంటే పదవ అంతస్తుకి చేస్తున్నారా అని అలా పాడగా ఆలోచిస్తుంది. ఆలోచన రెండు సెట్లే కాబట్టి సింగిల్ ఒకటి పడతారా జస్ట్ సమ్ గారు? జస్ట్ సమ్ గారికి బిలహరి యుద్ధం సార్ బిలహరి అదే మన ఎవరిది ఈ శ్రీరాగం నేను పాడతాను గాని మరి చూసుకుంటా పాడడం అయితే సార్ శ్రీరాగం మన మృదుల గారు పాడుతున్నారు
శ్రీరాగం గీతం ఉన్నది కదా, శ్రీరాగంలో గీతం ఉందా? ఉంది ఉన్నది సార్. అవును కదా, అందే ఇది మర్చిపోయింది. మీరు బాగుండదు జస్ట్ సమ్ గారు బాగుంటారు. రాసే పాట పాడుదాం ఒకసారి, ప్రాక్టీస్ చేద్దాం ఏ నాలుగైదు రోజులు. ఇప్పుడు శ్రీరాగంలో రెండు కదా సార్, ఇవి ఒకటి ఇది జీవాహారం క్రీస్తు శ్రీరాగమే కదా, మళ్ళీ నిన్నటిది కూడా శ్రీరాగమే కదా. ఇప్పుడు జీవాహారం కృతి రుద్ర గారు పాడతారండి, జీవాహారం గీతము మన జస్టిస్ సభ గారు పాడతారు. యేసుని మోము మాకు సదా మంగళం. యేసుని మోము ఎవరికి సార్? అదే కృతి, అదేమో రుద్ర గారు పాడతారు అదే కదండి రుద్ర, అదే కృతి. యేసుని నోము నీ నోము మాకు సదా మంగళమే అన్న అదే కృతి. ఇప్పుడు ఇది శ్రీరాగం, అదే శ్రీరాగం, అదేమో మృదుల పాట మృదుల గారు. ఇది కూడా ఇది శ్రీరాగమే గీతం. అది కూడా శ్రీరాగ్, అదమ్మా జస్టిస్ అమ్మ అయితే చాలా చేసాము. నిన్నటి పాట ఎవరు పాడుతున్నారు సార్? నిన్నటి పాట అండి పాడండి. నీ చరణములే పాడతారా మీరు? అది ఇంకా ప్రాక్టీస్ చేయలేదు కదా, చేద్దాం బాగా రావాలి. ఏసునాథ కృతనే బాట్ ఏదండి ఏసునాథ్ నిన్న పాడిందా? ఏసునాథ కథ బిల్హరి దాంతో స్వరాలు గారు అన్ని పెట్టాం కదా, దాంతో స్వరాలు ఉన్నాయి, స్వరాలు అన్ని ఉన్నాయి కదా. సరే ఈ కీర్తన ప్రాక్టీస్ చేద్దాం, నిన్న మనాలు మిస్ అయ్యారు కదా. ఒక కీర్తన పాడండి డాక్టర్ గారు, మీరు ఎవరు కావాలంటారు?
మంగళం పని పాడు సరి నీ తప్ప కవిత పాడు మమ్మ గరి ప్రేమ పద సరి నీ చరణము నీ సరి నీ గరి గారి సరి సని మీ స పమ గరి గారి సరి గరి గారి స మగరి గస ప్రేమ మగని దప మగరి గస ప్రేమ మగని దప దాసరి 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 సరి అది మిక్కిలి మిక్కిలి కూతు సరి కూతు అది సార్ అది సీద పపా స్వరం పడదీసాలగా స్ట్రక్చర్ నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి మూలే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి దిక్కిక నీవే చక్కగరావే దిక్కిక నీవే చక్కగా
మిక్కిలి నమ్మితి నమ్మితి పాదముని పతితి పాదముని పతితి సవాల్ భాషతో దీనికి నీచదములే నమ్మి అది సంగతి వెరీ గుడ్ నమ్మితి నీ పాదము దిక్కని అక్కడికి దారి వెళ్ళిపోతుంది పెద్దలేను రావాలి అప్పుడు కాక విషాదం రావాలి అమ్మి కేశకృష్ణ రావాలి తిలకపోతే వచ్చు అంటే కాకలి చదువు కైశక్ అప్పుడు మరణి నమ్మితి ఇప్పుడు ఇలాగ అన్నావు కదా నీ పాదములే పాడు ట్రై చేయి నీ పాదములే అలా రెండు మూడు రకాలుగా బాగా జాగ్రత్తగా రుద్రాబాద్ ఈ స్ట్రక్చర్ ఇది ఎస్టాబ్లిష్ చేసే మీ స్టైల్లో బాగలేదు పదమాగరి నీ సమగ గరి గరి సరి అని నీ సమగ గరి గరి సీ
మా మగరి గసా రి మమ దని దప మా మగరి గసా రి మమ దని దప దసరి రి గస స స త ని 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 ద ద ని ద ప దసరి రి గస స స స ని 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 ద ద ని ద ప ప నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పగటితి నీ పాదములే నీ పాదములే పగటితి దిక్కిక నీవే తక్కగరావే దిక్కిక నీవే చక్కగరావే మిక్కిలి బ్రోక్కుదుమ్రో మిక్కిలి బ్రోక్కుదుమ్రో కుదుమ్రోక్కుదు మిక్కిలి బ్రోక్కుదుమ్రోక్కుదుమ్రోక్కుదు నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి పాదములే పట్టితి ఇంకా ట్రై చేసుకుంటున్నాను ఈ కీర్తన మాత్రం జస్టి సంగర్ పాడి నీ శరీర నీ సరి నీ దప విమ పద మాగరి నీ నీ స పమగ గరి గరి సని సరి సని నీ సరి నీ దప విమ పద మాగరి నీ నీ స పమగ గరి గరి సని సని నీ నీ స పమగ గరి గరి స మగరి గస రి మమ దని దప మా మగరి గస రి మమ దని దప దసరి రి గస స స సని ని ద దని ద ప ప నీ చరణములే నమ్మితి నమ్మితి ఇది ఏ పరితి ఈవే చక్కగరావే దిక్కిక నీవే చక్కగరావే మిక్కిలి మ్రోక్కుదు 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి వెరీ గుడ్ మాస్టర్ రికార్డ్ అవ్వట్లేదు ఫేస్బుక్ లైవ్ ఉంది కానీ రికార్డ్ అవ్వడం లేదు ఎలాగైనా ఫేస్బుక్ నుండి డౌన్లోడ్ చేస్తున్నాండి డౌన్లోడ్ ఈ రికార్డింగ్ అది మీరు పాడలేదు బాగా మీ స్టైల్ చూద్దాం వరుసగా ఒక్కొక్కరిని చూద్దాం ఇష్టం అంటే ఇప్పుడు ఇప్పుడు అడ్డంకి కానీ ఎక్స్ట్రా పాడితే మాత్రం స్వరం చెప్పాలి అది సరి నీ దప రి మ పద మాగరి ద ప మగ
సరి గ రి స స రి స ని మి ని స స ప ప గ గ రి గ రి స స మ మ గ రి గ స రి మ మ ద ని ద ప మ మ గ రి గ స రి మ మ ద ని ద ప ద స రి రి గ స స స స ని ని ద ద ని ద ప ప ద స రి రి గ స స స స ని 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 ద స ని 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 ద ద ని ద ప ప అరేపెన్ సార్ నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి దిక్కిక నీవే చక్కగా రావే నీవే చక్కగా రావే మిక్కిలి మ్రోక్కుదు 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 మిక్కిలి మ్రోక్కుదు 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 నమ్మితి నమ్మితి నీ నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పాదములే పతితి జాన్స్ గారు పాడండి మీ స్టైల్ నీ సరి ఒక్కొక్క దా స్టైల్ ఇక్కడ పాల్ గారు నీ సరి తప్ప సరే పాడండి జాన్స్ గారు నీ సరి తప్ప సరి నిని దప రిమ పద మాగరి నిని సస పమ గగరి గా రిస సస రి సని నిని సస పమ గగరి స గరి గా రిస సస రి సని మమ మా మమ గరి గా రి మ మ ద ని ద ప మా మ మా మ గ రి గ స రి మ మ ద ని ద ప ద స రి రి స స స ని స ని 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 ద ద ని ద ప ప ద స రి రి స స స స ని 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 ద ద ని ద ప ప నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి దిక్కిక నీవే చక్కగా రావే దిక్కిక నీవే చక్కగా రావే మిక్కిలి మ్రోక్కుదు నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి అదే రాగం వేరే కదా
అంటే నేను ప్రాక్టీస్ చేయాలి సార్ మరి అలా అయితే స్పాంటేనియస్ గా పాడేది ఇది ఒక గంట ఇదో రెండు గంటలు పాడాను నేను పాడచ్చు అలాగే ఇక్కడ ఏముంది నోట్స్ ఏ ఉండదు అదే ఆ స్థాయికి వచ్చారు అంతే అలా అల్లుకెళ్ళిపోవే రండి కొన్ని వెళ్ళేసి గారు నీ చరణములే అది నేను అనేది పాల్గారు ఇక్కడ తల పండి నీ చరణ పండి తల ఎవరి చరణములే నమ్మితి నమ్మితి అది అక్కడే నీ చరణములే నమ్మితి నమ్మితి చిన్న ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మీరు యాక్ట్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోండి సార్ ఫీల్ అవ్వాలి మీరు మీ మీద షూటింగ్ చేస్తున్నాం మేము ఈ బాబు దేవుడి ముందు కూర్చున్నారు మీరు ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ తప్పండి నీ చరణములే కరెక్ట్ బాబండి గుండెల్లోనే రావాలి అది గుంతులో ఉంది కదా గుండెల్లో ఫస్ట్ నుంచి స్వరం పాడు మగరి గ సరి మగని దప దరి గ స స స ని 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 ద ద ని ద ప ప ద సరి రి గ స స స స ని 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 ద ద ని ద ప ప చరణములే నమ్మితి నమ్మితి బతితి పాదములే తరి నీద పరి అస కుదు అదక్కడ
వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ భారత్ గారు పాడతారు భారత్ గారి ఆహ్వానం పాడలే భారత్ గారు పాడతారు భారత్ గారు పాడుతున్నారు ఒకసారి ఉండండి ప్రేమా పద మగరి నిలీస సప మగ గరి గరి సస నిలీస సప మగ గరి గరి సస ప్రేమ మగ నిగ ప మగ నిగ స ప్రేమ మీ పిల్లలకు పంపండి ఇది ఏది డాక్టర్ గారు పాడండి అది ఎక్స్ప్రెషన్ ఫీల్ తో పాడు మరి నా అంత ఎక్స్ప్రెషన్ కాదు కానీ మామూలుగా పాదములే పాటితి
చూసారా మండలం అది ఇంకా బాగా వస్తుంది ఇంకా బాగా పాడచ్చు జ్యోతి గారు ట్రై చేయండి నీ సరే నీ తప్ప సరే నీనాపా సార్ వినబడుతుందా సరే నీనాప రిమ పద మాగరి నీ నీ సస ప మగ గరి గారి ససారి సని నీ నీ సస ప మగ గరి గారి ససా నీ సరే నీ నీ దప రిమ పద మాగరి నీ నీ సస ప మగ గరి గారి ససారి సని నీ నీ సస ప మగ గరి గారి సస మామా గరి గస మామా గరి గస రీ మమ దాని దప మామా గరి గస రీ మమ దాని దప దాసరి రీగా దాసరి రీగా సాని ద పప దాసరి రీగా సాని దాని ద పప నీచర నమోలే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి దిక్కిక నీవే చక్కగరావే దిక్కిక నీవే చక్కగరావే మిక్కిలి బ్రోకుదు 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 మిక్కిలి బ్రోకుదు 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 చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి వెరీ గుడ్ వెరీ గుడ్ పాటి పాడుతుంటో పాటి పాడుతుంటో ఓకే సార్ జెసికా దాని పాలు గారు హమ్మింగ్ అనమాట అలాగే ఎవరు ఫోన్ చేసుకారు బాగుంది అది ఫీట్ సార్ ఉన్నాను సార్
కొనేయాలి సార్ ఒక్క నిమిషం మోహన్ సార్ నీ సరి నీదప్ప వినిపించట్లేదే నీ సరి నీ నీదప్ప రిమ పద మాగరి నీ నీ సస పమగా గరి గారి ససరి సని నీ నీ సస నీ నీ సస నీ నీ సస పమగా గరి సస నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి మామగరి మామగరి రిగస మామగరి మామరిగస రిమ మదని దప మామ గరిసా రిమ మదని దప దాసరి రిగ సత సని నిని దని దప దాసరి రిగ సత సని నిని దని దప దిక్కిక నీవే చక్కగరావే దిక్కిక నీవే చక్కగరావే మిక్కిలి మ్రోక్కుదు 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 మిక్కిలి మ్రోక్కుదు 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 నీ నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి వెరీ గుడ్ ఇంకెప్పుడు చేసుకోండి అలాగే పాడి ఒక లిమిటేషన్ లేదు స్కాన్ ఉంటే పాడేయచ్చు గురించి ఎలా తింటే అలా పాడాలి రాగం అని ఉండాలి అది రాగం తట్టుకోకూడదు అంతే కదా నిర్మల్ గారు మీరు కూడా పాడాలి మనిష భర్త మన సువర్ణమ్మ గారు పాడండి సువర్ణ గారు నీ సరే ప్రేమ పద మాగరి నీ సస పమగరి గరి సస సరి గరి ససని మామ గరి గస రి మమ దని దప మామ గరి గస రి మమ దని దప దాస రి రి గస సస రి గస సస రి గస సస దాస సార్ సాని నిని దాసరి రే గ స స స సాని నిని దాసరి దాపా నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పాటితి దిక్కిక నీవే చక్కగరావే దిక్కిక నీవే చక్కగరావే మిక్కిలి మ్రోక్కుదు 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 మిక్కిలి మ్రోక్కుదు మ్రోక్కుదు
నమ్మితి నీ పాదములే పట్టితి నీ పాదములే పట్టితి. రాలేదు సార్? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, వెరీ గుడ్, వెరీ గుడ్. అది కావాలి మనకి ఎక్స్ప్రెషన్. చాలా సంతోషంగా ఉంది. స్వరాలు ఎక్కడ పోయాయి? స్వరాలు ఎక్కడ పోయాయో చెప్పండి సార్. పాట అంటే పర్లేదండి, నేను చక్కగా పాడారు. స్వరాలు అంతా సపోర్టింగ్ ఫస్ట్ చూన్ ఎరిగినప్పుడు ఒక స్ట్రక్చర్ ఇస్తాం ఇలాగా ఇలాగ ఒక స్ట్రక్చర్ ఇస్తాం. షాక్ వచ్చిన తర్వాత స్వరాలు పక్కకి వెళ్ళిపోతాయి కదా, అంతే కదా. లిరికల్ గా లిరికల్ గా దాని బ్యూటీ తెచ్చాను. అన్ని మారిపోతూ ఉంటాయి. ఎలా పాడారు మీరు? స్వరాలా లేదు కానీ బాగుంది కదా. చర్చిలో పాడుతుంటామండి అలాగే. అది అదే విషయం, అందుకే పాడేసారు. అందుకే ఇప్పుడు మేమే అంటే సాంగ్ కొత్తగా ఇచ్చినప్పుడు పాడడం లేదు. సింగర్స్ పాడేసిన వాళ్ళది విన్నారనుకోండి, అవే వచ్చేస్తా ఉంటాయి మైండ్కి, అవి రాకూడదు. అది నేను చెప్పేది. ఇప్పుడు మేము సాంగ్ ఇస్తాం, రికార్డింగ్ పిలుస్తాం, వాళ్ళ సాంగ్ తెలీదు, మేము నోట్స్ అందిస్తాం. అప్పుడు వాళ్ళు మోల్డ్ చేస్తారు, మోల్డ్ చేసి ఒక రూపం తీసుకొస్తారు. ఇప్పుడు ఈ సాంగ్ ఏంటంటే విని విని ఉన్నారు, ఆ సంగతులు వచ్చేస్తూ ఉంటాయి. దాని నుండి బయటపడి ఇంకేమన్నా వేయాలంట. కాంపిటీషన్ మేము చూసాం అనలాగ్ లో, అనలాగ్ రికార్డింగ్ తీసినప్పుడు స్ట్రైట్ ఆర్కెస్ట్రా ప్లస్ సింగర్స్ వచ్చేవారు రికార్డింగ్. ఒకసారి ఇప్పుడు బాలు గారు వచ్చారు, దాని అక్కడే పాడేవారు. మా ఎదురుకుండా పాడాలి, అక్కడే పాడాలి, ఎందుకంటే ట్రాక్స్ లేవు కాబట్టి. అప్పుడు వాళ్ళు వేసింది వీళ్ళు వేసేవారు కదా, వీళ్ళు వేసింది వాళ్ళ సంగతి తీసుకున్నారు. ఇంకా ఏదో ట్రై చేశారు, ఇంకా ఆ కాంపిటీషన్ ఉండేది. అది నేను చెప్పేది. ఇప్పుడు మనం ఎవరో పాడారు విన్నాం, ఆ పాట విన్నాం, ఇంకా ఆయనే పాడుతున్నారు అందరూ. ఎవరు పాడారు తెలియదు కానీ ఆయన అలవాటు అయిపోయింది. బయటపడాలి, అది నేను చెప్పేది. బయటపడి మీకంటూ ఒక ఇది తెచ్చుకోం, ఇంకా బాగా ఇంకా బాగా అంటావా అన్నట్టుగా ట్రై చేసుకోవాలి. దీర్ఘాల దగ్గర కొంచెం తెప్పొచ్చు అండి స్వరం. తాళంలో తెప్పాలండి అంత, ఏదో ఎన్ని దీర్ఘాలు తీసినా తాళం రాగం దాటిపోకూడదు. అక్కడ ఇక్కడ ఒక ఆలాపన రాగం చేయాలి, చేస్తే బాగుంటుంది సార్. ఇది అది స్వరం చెప్పాలి మాకు, అది మీరు ఆలాపన అంటే మాకు స్వరం చెప్పాలి. నా ఇదేంటంటే మీరు ఎక్స్ట్రా పడారనుకోండి స్వరం చెప్పారు. అది ఏమంటే పాలు గారు అంతే న్యాయం అదే కదా. ఇప్పుడు మీరు పాడుతున్నప్పుడు ఏది పాడినా స్వరం చెప్తాను. ఏదన్నా చెప్తా
అలా చెప్పాలి, అది కావాలి. రాని శాపం చేయండి సార్, అది రీచ్ అయిపోయారా చాలు, మన ఆశ నా ఆశ నెరవేరినట్టే. ఏమంటారు ధ్యాన్ శిఖర్? అది వచ్చిందంటే పూర్తిగా వచ్చినట్టే అంతే. పాడిన దానికి ప్రతి దానికి స్వరం, మాట్లాడిన స్వరం చెప్పండి. ఇప్పుడు కొన్ని కొన్ని స్థానాలు అలా మైండ్ ఉండిపోతాయి. ఏదన్న స్వరం అదే సాధన, అప్పుడు ఫ్రీక్వెన్సీ పర్ఫెక్ట్ గా ఉంటది. ఏ స్వరం దాకి దాక్కుడు సరే, ఈ దా సరిగ్గా అవ్వరాలేదు ఇప్పటి వరకు. అన్నారు ఈ దా పలకల నిలిపోయారు అలాగంతే పర్ఫెక్ట్ అవ్వాలి. దాసరి మిక్కిలి మిక్కిలి అక్కడ రాలి. ఒకరు పారుండి వెళ్తున్నారు, ఒకరు అమ్మ సాధన నుండి వెళ్ళిపోతున్నారు. దాని గురించే సాధన. మొన్న ఏదో పాడింది సరే మనం దాంట్లో కూడా దారి రాకడా దాకి చేరలేకపోయాయి చారం. ఆ రొటీన్ విని దానిలోకి వెళ్ళిపోయారు నా స్వరం. అంటే నీ బదులు దాబాడేస్తాం, సారీ దా బదులు నీ పాడేస్తాం. అక్కడ పట్టుకుంటాం తప్పడే సార్, ఏం చేస్తాం. కానీ చూడండి ఇలా పాడుతూ అందరిలోనూ మార్పు వచ్చింది, చాలా చేంజ్ వచ్చింది. రెగ్యులర్ గా రాబట్టే కావండి పాలు గారు కదా ఎస్సీగా మనీష్ గారు పాడాలి మీరు టైం అయిపోయింది బెల్ల పెడుతున్నారు ఆయన పాలుగా. ఈ ఏసునాథ కదా ఈ కీర్తన సార్, ఇది మరి ఎవరిని పాడమంటారు? నేను పాడతా మొత్తం స్వరాలతో పాడాలి. స్వరాలే ఓకే, అప్పుడు వినిపించాలి ముందు వినిపించి కరెక్ట్ స్వరాలు. మీరు కూడా మనిష ఏం పాడాలో డిసైడ్ చేసుకోండి. జెస్సీగా ఒక కీర్తన లేదా గీతం పాడాలి ఆ రోజు 200. ఇంకెన్ని రోజులు ఉంది సార్? ఆ రోజులు అంతే లెక్కించలే సార్. నేను ఒక పాట పాడతాను సార్, లెక్కించలేని స్తోత్రం. స్వరంతో పాడాలి, స్వరంతో పాడాలి. స్వరమే స్వరం లేకుండా పాడాలి అంతే కదా. అయితే ఇక్కడ కొల్లిస్ గారికి బిలహరి రాస్తుంది సార్. సార్ ఏం రాగం సార్? మరి లెక్కించలేని స్తోత్రములు అనే పాట రాసుకోలేదు. మీరు రాసుకోలేదు నోట్స్? రాగము కరహర ప్రియ అని రాస్తుంది. చరణములకి రెండో చరణం, రెండు చరణాలకి సరిపోద్ది సార్? మీరు రెండో నేర్పుతారా రేపు? చరణాలు ఉన్నాయండి దానిలో. అవునవును, మీరు స్వరాలు స్వరాలు రెండో చరణకి మళ్ళీ స్వరం మళ్ళీ ఉన్నారు. ప్రాక్టీస్ చేయమంటారా అది? నేను భారతి గారు మీరు కూడా గీతం పాడతారా లేకపోతే కీర్తన మీరు
గీత పాడతారు మీరు మగరి మాది సగరి సగరి మగరి సని తప్ప దప్ప మగరి గక్క పద 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 సని ద సడ గ పద 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 సని ద సడ చూడండి సార్ జీవాహారం పడదాం అనుకున్నాను సార్ జీవాహారమా చూద్దాం అంటే అంటే ఏమనిది ఇది రికార్డ్ అయిపోతూ ఉంటది కదా లైఫ్ టైం ఇది పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేయాలని ప్రతి స్వరానికి స్వరం గీతం పాడినప్పుడు కానీ ఏదైనా సరే ప్రతిది నీట్ గా ప్రజెంట్ చేస్తుంది అది నీకే ఆనందం తర్వాత నో రిగ్రెట్స్ కదా రికార్డ్ అయిందని విన్నా తర్వాత చూడండి మనిషి అని ఒకటి మీరు ఒకటి జెస్సిక మోజెస్ గారు మీరు కూడా జోబు గారు 500 దీనికి పాడతారు ఓకే సార్ 500 డేస్ అంతా లేదు అంత ఇది ఇది అయిపోయింది ఇక్కడ 450th డే అలా నేర్చుకుంటూ వచ్చే సాధన చేస్తే ఓకే సార్ మొత్తాను 100 అయిపోయి మేము చెప్పిన గీతాలు రాగమాలకు కృతులు గీతాలు ఇప్పటికి ఇలా పాడగలుగుతున్నారు అది ఓకే సార్ ప్రేయర్ చేయండి మీ ప్రార్థన మనం ఎవరిదో మిస్ అయ్యామన్నా ఏంటండి మీరు ఒక బర్త్డే మిస్ అయ్యామని ఎవరిది మృదులా గారి మృదులా గారి 29th అయిపోయింది సార్ అది వెళ్ళిపోయినట్టున్నారు సార్ మీరు అడ్మినిస్ట్రేటర్ అయితే అలా చేస్తారండి అందుకే మళ్ళీ జ్ఞాపకం చేస్తే బిలేటెడ్ విషయం చెప్తాం సార్ ప్రార్థన అయ్యా సకల ఆశీర్వాదాలు కారణంబుడ రాజానికి వందలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా ప్రభు ఇంతవరకు నీ సన్నిధిలో మేము స్తుతి గానాలతో ప్రభు కీర్తనలతో కృతులతో నాయన ఆనందించి ఉన్నాము నిన్ను స్తుతించున్నాము నేను మయంపరుచున్నాము తండ్రి ఈ సిఎంసిఐ మరి 444 క్లాసు మీరు తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి మా సిఎంసిఐ ఫ్యామిలీని మీరు ఎంతగానో కాపాడుతూ జీవిస్తూ ఆశీర్వదిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు మరి ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి డాక్టర్ కె మహర్షి గారిని బట్టి మరి వెనుకలు నడిపిస్తున్న సాలెం పాస్టర్ గారిని బట్టి వారి కుటుంబాలను బట్టి ఫ్యామిలీని బట్టి ప్రభు మరి దీవించి ఆశీర్వదించి వారికి ముందు నడిపించమని కావలసిన శక్తి బలాన్ని జ్ఞానాన్ని మీ ద్వారా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకే వందనాలు నాయన చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు పెద్దల వరకు ప్రతి ఒక్కరి కొరకు మేము ప్రార్థన చేస్తుండగా నాయన ప్రతి ప్రార్థన అంశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మేము చేస్తున్న ప్రతి ప్రార్థన విన్నపాలు మీరు ఆలకించి మాకు జవాబిస్తున్నందుకు వందనాలు మరి ముఖ్యంగా ప్రభు బుక్ పబ్లికేషన్ మీరు ఎంతో సహాయం చేశారు మరి ఫిజికల్ బిల్డింగ్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా మేము ప్రార్థన చేయటం మా వంతు కార్యం జరుగుతుంది మీ వంతు ప్రభు మీకే వందనాలు స్తోత్రాలు మమ్మల్ని అందరినీ మరొకసారి ఈ రాత్రి కళా సమయంలో ప్రభు మేము పడకలకు వెళ్తుండగా మాకు కావలసిన విశ్రాంతిని మీరే మాకు దయచేయండి ప్రభు రేపు ఇదే సమయంలో కలుసుకొని నిన్ను కీర్తనలతో స్థుతులతో స్థుతించే భాగ్యము మాకు మాకు అందరికీ దయచేయమని మరొక్కసారి మా సిఎంసి ఫ్యామిలీని అంతని మీ చేతికి అప్పగించుకుంటూ మా సేవకుల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మా విద్యార్థులను అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీ ఒక్కరికి ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి మన పరమ తండ్రి దేవుడు అయిన యెహోవా ప్రేమ మన ప్రభుడు అయిన యేసుక్రీస్తు కృప కనికరం మరి శుద్ధాత్మ సన్నిధి సహవాసమును ఓడిన బిడ్డలందరికీ శ్రీ మరి ఆయన గృహమంతటికి వీక్షిస్తున్న బిడ్డలందరికీ సదా నిత్యము తోడు నీడగా ఉండునుగాక ఆమేన్.
సకల సకల సీమా మీరు ఇప్పుడు